అతను మాజీ ఆర్మీ ఉద్యోగి. విధి నిర్వహణలో ఉండగా జరిగిన ఓ ఘటన అతనిలో పెనుమార్పును తీసుకొచ్చింది. ఆ మార్పే ఇప్పుడు వందలాది పక్షులకు ఆవాసమైంది. రోబో 2.0లో పక్షుల రక్షణ కోసం పక్షిరాజు ఏకంగా మనుషుల ప్రాణం తీశాడు. ఈ పక్షిరాజు మాత్రం అలా కాదు, గూడు లేని పక్షులకు తానున్నానంటూ ఆహ్వానం పలుకుతున్నాడు. అక్కున చేర్చుకొని ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. అతను ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం వల్ల ఎన్నో రకాల పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. వీటిలో ఎన్నో అరుదైన పక్షులు కూడా ఉన్నాయి. వీటిని రక్షించేందుకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పూనుకున్నాడు. ఇతని పేరు రాకేష్ కుమార్ మిస్తి. ఊరు కాగజ్ నగర్, మండలం నాజ్రుల్ నగర్. ఆర్మీ జవాన్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. ఈ వీర సైనికుడు అరుదైన పక్షులను పెంచుతూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 2004లో బీఎస్ఎఫ్ లో చేరిన రాకేష్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ తో పాటు ఈశాన్య రాష్ట్ర సరిహద్దుల్లో పహార కాశాడు. పాకిస్తాన్ సరిహద్దులో పనిచేస్తున్నప్పుడు జరిగిన ఓ సంఘటన కనవరగవుతున్న పక్షులకు రక్షణ వలయంగా మారింది. యుద్ధ సమయంలో ఓ పక్షి తీవ్రంగా గాయపడింది, గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది. దాన్ని చూసి చలించిపోయాడు రాకేష్. కొన్ని రోజుల పాటు ఆ పక్షిని సంరక్షించాడు. కోలుకున్నాక కొండల్లో వదిలేశాడు. అప్పటి నుంచి ఆయనకు పక్షులపై ప్రేమ పెరిగింది. రెండు ఉద్యోగ విరమణ చేశాడు రాకేష్. అప్పటి నుంచి పక్షుల పెంపకంపై దృష్టి పెట్టాడు. 2015లో 20 పక్షులతో ఇంటి ఆవరణలోనే సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. అంతరించిపోతున్న పక్షుల గురించి తెలుసుకుని ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుండి వాటిని సేకరిస్తున్నాడు. ప్రస్తుతం రాకేష్ దగ్గర సుమారు 400 రకాల పక్షులున్నాయి. ఇవన్నీ స్వేచ్ఛగా విహరించేలా ఏర్పాటు చేశాడు. పక్షుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏదైనా జబ్బు వస్తే వైద్యుల సహాయంతో చికిత్స అందిస్తున్నాడు. ఇందుకోసం నెల నెల వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. నమస్కారం, నా పేరు రాకేష్ కుమార్ మిస్త్రి. నేను ఎక్స్ బిఎస్ఎఫ్ జవాన్. అయితే నేను దాదాపు ఈ బర్డ్స్ ని దాదాపు 7 ఇయర్స్ గా నేను పెంచుకున్నాను. 7 ఇయర్స్ నుంచి ఇది నా హాబీ. ఫస్ట్ నేను హాబీగా తీసుకున్నాను. యాక్చువల్ గా మనం అందరికీ ఒక్కటి ఒక్క మాట తెలియాలి, ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు ఎంత మనం టెక్నాలజీ పెరుగుతుంది మనకు, అంతా మనకు నేచర్ నుంచి మనం దూరం అయిపోతున్నాం. నేను దాదాపు బిఎస్ఎఫ్ లో డ్యూటీ చేసేటప్పుడు ఒక అక్కడ మన ఫైరింగ్ వల్ల ఒక బర్డ్స్ అక్కడ కింద పడితే నేను దాన్ని తీసుకుని మంచిగా కొంచెం మెడిసిన్ చేసి దాన్ని మంచిగా చేస్తే అదే ఒక తృప్తితోనే ఆ టైం నుంచి నాకు బర్డ్స్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఇస్తుంది. బర్డ్స్ ని నేను పెంచాలి, నేను బర్డ్స్ మీద నా ఇంట్రెస్ట్ ఏముంది అది నేను చూపించాలి. పక్షుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందన్నారు రాకేష్. భావితరాలకు అద్భుత పక్షి ప్రపంచాన్ని అందించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని మొదటి బర్డ్ ఫామ్ ఏర్పాటు చేయాలన్నది తన లక్ష్యమని అంటున్నాడు రాకేష్. అయితే నేను దాని సబ్స్టిట్యూట్ గా ఫస్ట్ ఒక జస్ట్ నా హాబీగా తీసుకుని ఒక 5 ఇయర్స్ తీసుకుని నేను హాబీ నుంచి స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను ఏం ఆలోచన అంటే ఒక సబ్స్టిట్యూట్ గా ఈ బర్డ్స్ ని మన ఏరియాలో మన తెలంగాణ బర్డ్స్ లాగా దీన్ని పెంచాలి. అయితే కలకత్తా నుంచి తీసుకొని వచ్చి ఆ బర్డ్స్ ని ఇక్కడ పెంచి దాని బ్రీడ్ మళ్ళా తయారు చేసి మా ఎన్వైరన్మెంట్ కి సూట్ అయ్యేటట్టు ఒక సబ్స్టిట్యూట్ గా నేను బర్డ్స్ ని పెంచుతున్నాను. దాదాపు నా దగ్గర ఇప్పుడు ఒక 1000 పేర్స్ దాకా బర్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంకా నేను ఒక 1-2 ఇయర్స్ ముందు ఒక ప్రామిస్ చేశానంటే 1 ఎకరం బర్డ్ ఫామ్ మన తెలంగాణలో ఉండాలి, మన కాగజ్ నగర్ మండలంలో. మన మనతో పాటు పక్షులకు కూడా బ్రతికే హక్కు ఉందంటారు రాకేష్ మిస్తే. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సమయం అందించాలని కోరారు. వేసవి కాలం దృష్ట పక్షులకు త్రాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని పిలుపునిస్తున్నారు. పక్షుల రక్షణలో మానవులుగా మన వంతు పాత్ర పోషిద్దామంటున్నారు.